వాని డైరీస్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నన్ను చాలామంది అడుగుతున్నారు మీ హెయిర్ ఆయిల్, మీ హెయిర్ కేర్ టిప్స్ అనేది మాతో షేర్ చేసుకోండి అని చెప్పి. సో చాలా రోజుల నుంచి చేద్దామని అనుకున్నాను బట్ కుదరలేదు. సో ఈరోజు నేను నా హెయిర్ కేర్ టిప్స్ అండ్ నేను యూజ్ చేసే ఆయిల్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. హెయిర్ కేర్ టిప్స్ చెప్పబోయే ముందు, మనకి హెయిర్ ఫాల్ అనేది కామన్గా జెంట్స్లో కానీ లేడీస్లో కానీ కామన్గా అవుతూ ఉంటుంది. బట్ హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే పొల్యూషన్ అండ్ ప్రాపర్ డైట్ లేకపోవడం. మనం రెగ్యులర్గా తీసుకునే డైట్లో మన కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాము అండ్ ఆయిల్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో దానివల్ల మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ అవి ఎక్కువ మనకి రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో హెయిర్ ఫాల్ అనేది నాకు బేబీ పుట్టిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ అయితే టూ మచ్ అయ్యిందనమాట. అండ్ బేబీ ప్రెగ్నెన్సీ టైంలో అయితే మనకి హెయిర్ ఫాల్ అయితే ఉండదు, ఎందుకంటే ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ అవి యూస్ చేస్తాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది జరగదు అనమాట, మాక్సిమం జరగదు. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే నాకైతే హెయిర్ ఫాల్ అనేది జరగలేదు. సో బేబీ పుట్టిన తర్వాత అయితే నాకు హెయిర్ ఫాల్ అనేది జరిగింది, ఎందుకంటే బేబీకి ఫీడింగ్ అది ఇస్తూ ఉంటాం కాబట్టి హెయిర్ మనలో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట బేబీకి. సో అందుకని మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఆ టైంలో కొంచెం హెయిర్ కేర్ టిప్స్ అనేది యూస్ చేస్తూ ఉంటే కనుక చాలా వరకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నాకు కూడా ప్రతి అమ్మాయిలాగే నాకు హెయిర్ ఫాల్స్ ఉన్నాయి, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది. సో నేను యూస్ చేసే టిప్స్ ఏంటంటే ఎక్కువ వాటర్గా తీసుకుంటూ ఉంటాను. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మన డైట్కి హెల్ప్ అవుతుంది అండ్ మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది, ఆ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డాండ్రఫ్ అనేది నాకైతే ఎక్కువ ఎప్పుడు రాలేదు. డాండ్రఫ్ రాకపోవడానికి నేను యూస్ చేసే ఆయిల్సే మెయిన్ రీజన్. డాండ్రఫ్ అనేది రాకుండా నేను హైబిస్కస్ ఆయిల్ అది యూస్ చేస్తూ ఉంటాను అండ్ ఎప్పుడు రూట్స్ అది నేను మసాజ్ చేసుకుంటూ ఉంటాను. సో నాకైతే ఇప్పటివరకు డాండ్రఫ్ అనేది రాలేదు. అండ్ డాండ్రఫ్ వస్తే కూడా నేను సాల్వ్ చేసుకోగలనని నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నాకు స్ప్లిట్ ఎండ్స్ నాకు కూడా కొంచెం స్ప్లిట్ ఎండ్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా వరకు రికవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను, చూసారు చాలా తక్కువ ఉంటాయండి. నాకు స్ప్లిట్ ఎండ్స్ అయితే పెద్దగా లేవు అండ్ నేను ఎక్కువ రెగ్యులర్గా ఆయిల్స్ అవి యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు స్ప్లిట్ ఎండ్స్ అయితే లేవు. బట్ నేను హెయిర్ కేర్ మెయిన్ టిప్ ఏంటంటే నేను ఎప్పుడు జడ వేసుకుంటాను. జడ వేసుకోవడం వల్ల ఏంటి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ జడ వేసుకుని వెళ్ళలేరు, ఐ నో దాట్. బట్ డే టైం అంతా మీరు హెయిర్ అంతా లీవ్ చేసి ఉన్నా కానీ నైట్ టైం అయితే హెయిర్ అది టై చేసి పడుకోండి. టై చేసి పడుకోవడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మనకి రూట్స్ నుంచి దాని స్ట్రెంగ్త్నింగ్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టై చేసుకుని పడుకుంటే అది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. మనం ఈ జనరేషన్లో మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోలేకపోతున్నాం, కార్బోహైడ్రేట్ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట, ఆయిల్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో దానివల్ల కూడా చాలా జరుగుతూ ఉంటుంది. ఒకేసారి మనం ఏది స్టాప్ చేయలేం బట్ స్టెప్ బై స్టెప్. మనకి హెయిర్ కావాలనుకుంటే మనకు కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఉంటుంది కదా. మనం బాదం అది ఎక్కువ తీసుకోండి. బాదం తీసుకోవడం వల్ల హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది. అండ్ మన ఇన్సైడ్ తీసుకునే ఫుడ్ అయితే నేను చెప్తున్నాను. అండ్ బాదం తీసుకోండి, క్యారెట్ జ్యూస్లు అవి తీసుకోండి. అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. కర్డ్ ఎక్కువ తీసుకోవాలి. కర్డ్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా గ్లాసీగా ఉంటుంది. రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటంటే నేను హెడ్ బాత్ చేయడానికి ముందు రోజు నైటే నేను హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటా. నేను కూడా రొటీన్గా రెగ్యులర్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోను బట్ ఎప్పుడు హెడ్ బాత్ చేయడానికి ముందు అయినా సరే నేను ఆయిల్ అనేది కంపల్సరీ అప్లై చేసుకుని ఆ రోజు నైట్ అంతా లీవ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే నేను హెడ్ బాత్ చేస్తాను. వల్ల నాకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. సో మీరు కూడా ఇది యూస్ చేయండి, కంపల్సరీ వర్క్ అవుతుంది. అండ్ హెయిర్కి మనం చాలా కెమికల్ షాంపూస్ అవి యూస్ చేస్తూ ఉంటాం, మ్యాక్సిమం మైల్డ్ కెమికల్స్ ఉన్న షాంపూస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ హెయిర్కి స్ప్రే అనేది యూస్ చేయకండి. హెయిర్ స్ప్రే యూస్ చేయడం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. హెయిర్ స్ప్రేలు అవి యూస్ చేయకండి. హెయిర్ స్ప్రే కింద యూస్ చేయాలనుకుంటే మనం కావాలనుకుంటే రోజ్ వాటర్ కూడా హెయిర్ స్ప్రే కింద యూస్ చేసుకోవచ్చు. చాలా మంచి కండిషనింగ్ అవుతుంది మనకి హెయిర్కి. అండ్ న్యాచురల్ రోజ్ వాటర్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో నా హెయిర్ ఆయిల్ చూపిస్తానన్నాను కదా, సో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు నేను ఫస్ట్ నా హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసుకుంటున్నాను. సో నా హెయిర్ అంతా నేను కోమ్ చేసేసుకోవడానికి నా హెయిర్ని టూ పార్ట్స్ కింద సెపరేట్ చేసుకుంటున్నా.
హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది అప్లై చేస్తే కనుక హెయిర్ అనేది చిక్కులు పడకుండా ఉంటుంది. హెడ్ వాష్ చేయడానికి ముందు కూడా హెయిర్ కోమ్ చేసుకుని హెడ్ వాష్ చేస్తే కూడా హెయిర్ అనేది తక్కువ లాస్ అవుతుందన్నమాట. సో నా హెయిర్ నేను మొత్తం నీట్గా టూ సైడ్స్ నేను కోమ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ కూడా చూసేద్దాం. ఈ ఆయిల్ కోసం నేను యూజ్ చేస్తుంది కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, అంటే మా విలేజ్ నుంచి తెచ్చుకున్నాను ఈ కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, మీకు నచ్చిన బ్రాండ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్టర్ ఆయిల్, ఆముదం అంటారు కదా, సో మనకి మార్కెట్లో దొరుకుతుంది. నేను కాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. టూ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అనేది నేను ఫస్ట్ తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్ని సిల్కీగా, చుండ్రు అది తగ్గడానికి, ఫంగస్ తగ్గడానికి, కండిషన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. న్యాచురల్ కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా మంచిది. సో మీకు అవైలబుల్ అనుకున్న కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ నేను వన్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేస్తున్నాను. ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ స్ట్రాంగ్గా స్ట్రెంగ్తనింగ్ అవ్వడానికి ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆలివ్ ఆయిల్ వన్ స్పూన్ తీసుకున్నా. ఆలివ్ ఆయిల్ హెయిర్ గ్రేనెస్ తగ్గడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. వన్ స్పూన్ కాస్టర్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. కాస్టర్ ఆయిల్ అనేది హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి, స్ప్లిట్ ఎండ్స్ తగ్గడానికి, డాండ్రఫ్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. టూ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది యూస్ చేస్తున్నా. విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది హెయిర్ని సాఫ్ట్గా, గ్లాసీగా అండ్ హెల్దీగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నేను టూ స్పూన్స్ ఆఫ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ ఆయిల్ అంతా నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ అనేది మిరాకిల్ హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా హెల్ప్ అయ్యింది. సో ఇది నా ఓన్ హెయిర్ ఆయిల్ అనమాట. నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి కంటైనర్లో మీరు స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా సరే ఇది చాలా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ అనేది నా హెయిర్ అంతా కూడా నేను అప్లై చేసుకుని చూపిస్తున్నాను. ఫస్ట్ నా పామ్స్లోకి నేను హెయిర్ ఆయిల్ అనేది తీసుకుని రూట్ నుంచి హెయిర్ అంతా అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ అనేది రూట్స్ నుంచి మనం అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా స్ట్రెంగ్నింగ్ అవ్వడానికి అండ్ గ్రో అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ రూట్స్ నుంచి ఎడ్జెస్ వరకు అయితే కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నేను 10 to 15 minutes అనేది మసాజ్ చేసుకుంటా. మసాజ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ హెల్దీగా అవ్వడానికి అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు అండ్ కుదరని వాళ్ళు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా సరే కంపల్సరీ ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అండ్ మన హెయిర్ కూడా మంచి షైనింగ్గా, గ్లాసీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో నా ఎడ్జెస్ స్ప్లిట్ ఎండ్స్ అనేది కూడా నాకు చాలా వరకు తగ్గుతున్నాయి. సో ఆయిల్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల, సో ఆయిల్ అనేది నేను నాకైతే చాలా బాగా వర్క్ అయింది. సో మీకు కూడా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే సేమ్ డేనే హెడ్ బాత్ అనేది చేసేస్తారు. సో సేమ్ డే హెడ్ వాష్ చేయడం కంటే ముందు రోజు నైట్ మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం హెడ్ వాష్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ని అలా వదిలేయడం కానీ లేదంటే మనం ముడి పెట్టేసుకుని కూర్చోవడం కానీ కంటే మనం నాట్ చేసుకుని పెట్టుకోవడం, అంటే జడ వేసుకుంటాం వల్ల కూడా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆయిల్ అంతా కూడా మన రూట్స్లోకి వెళ్ళి హెయిర్ అంతా కూడా చాలా గ్లాసీగా కనిపిస్తుంది. సో నేను మొత్తం నా హెయిర్ అయితే టై చేసేసుకున్నాను. నా ఫేస్ అయితే చాలా జిడ్డుగా ఉంది, సారీ అబౌట్ మై ఫేస్. అండ్ నేను ఆయిల్ పెట్టేసుకున్నాను కదా. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.